కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు రెండుసార్లు పతకాలు అందించిన మహిళా వెయిట్ లిఫ్టర్ సంజిత చాను చిక్కుల్లో పడింది. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నిర్వహించిన డోపింగ్ పరీక్షలో సంజిత నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. డోపింగ్ వ్యతిరేక నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో సంజితను సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. ఈ మేరకు తమ వెబ్సైట్లో వెల్లడించిన ఫెడరేషన్ డోపింగ్ పరీక్ష ఎప్పుడు నిర్వహించిందో వెల్లడించలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్లోని షిలారు శిక్షణ శిబిరంలో ఉన్న సంజితను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా భారత వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సూచించగా ఆమె తమ స్వస్థలం మణిపూర్ వెళ్లిపోయింది. అయితే భారత వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సంజితకు అండగా నిలిచింది. ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకుని ఉండకపోవచ్చన్న ఫెడరేషన్ తదుపరి పరీక్ష నిర్వహించాల్సిందిగా కోరుతామని తెలిపింది. ఆ పరీక్షలో కూడా ఆమె ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలితే సమర్థుడైన న్యాయవాది ద్వారా పోరాటం చేస్తామని స్పష్టం చేసింది.